చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా టీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదండి అది కూడా హెల్దీగా ఉండి డీటాక్స్ టీని తయారు చేయడం ఈరోజు చూద్దామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి హలో అండి నేను కళ్యాణి దూరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లెమన్ గ్రాస్ జింజర్ డీటాక్స్ టీని తయారు చేయడం చూద్దామండి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రిడియెంట్స్ ఇది నా తోటలో పెంచుకుంటున్నటువంటి లెమన్ గ్రాస్ అలాగే డ్రై జింజర్ సొంటి అండి మిరియాలు కొన్ని లవంగాలు దాల్చిన చెక్క బెల్లము అలాగే నిమ్మకాయ వీటితో మనం టీ తయారు చేయడం చూద్దామండి ఇప్పుడు మనం టీ తయారు చేసుకోవడానికి నేను పాత్రలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టానండి వాటర్ కొద్దిగా బాయిల్ అవుతుంది దీంట్లో మనం ఈ లెమన్ గ్రాస్ని కొంచెం మడిచి ఇలా తయారు చేసుకున్నాను ఇలా వేయడం వల్ల బాగా సారం అంతా బాగా పడుతుంది దీంట్లో వేసాను అది మరుగుతు మరుగుతూ ఉంటుంది ఈ లెమన్ గ్రాస్ టీ వల్ల ఏమో మనకి మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది అలాగే జలుబు ఫులుగు జ్వరాన్ని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి దీని తర్వాత మనం డ్రై జింజర్ అంటే సొంటి నేను ఇలాగ పొడి చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా ఇందులో వేస్తున్నాను ఈ జింజరు స్ట్రెస్ హార్మోన్స్ని సప్రెస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి తర్వాత మనం ఇంకో ఇంగ్రీడియంట్ వేద్దాము ఇది పెప్పర్ అండి నల్ల మిరియాల పొడి దీన్ని ఇందులో వేస్తున్నాను మిరియాల పొడి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది బ్లోటింగ్ సమస్య తీరడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చాలా మంచి హెర్బల్ టీ అండి ఇది అందరూ కూడా తప్పగా ట్రై చేస్తే మంచిదండి అలాగే తర్వాత ఇది సినిమన్ అంటే దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను దాల్చిన చెక్క మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది పెయిన్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి అలాగే టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి దాల్చిన చెక్క వాళ్ళు దాల్చిన చెక్క టీ తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది దీని తర్వాత మనం లవంగాలు కూడా వేసుకుంటున్నాం ఇది జలుబు కూడా చాలా మంచిది కదండి లవంగాలు కూడా వేస్తున్నాము అలాగే ఇందులో మనం ఇంకొక వేసేటువంటి ఇంకో మా ఇంకో ఇంగ్రీడియంట్ అండి బెల్లము బెల్లం వేస్తున్నాను నేను ఈ బెల్లం వల్ల మనకి మనకు ఎక్కువ ఉపవాసాలు ఉంటుంటాం కదండి ఆ ఉపవాసం ఉన్నప్పుడు తర్వాత స్పీడ్ మనకి డైజెషన్ బాగా స్పీడ్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇది చలికాలంలో మనకి బాగా కోల్డ్గా ఉన్నప్పుడు ఈ బెల్లం టీ తాగడం వల్ల వేడి వస్తుందండి దానివల్ల మనకు హాయిగా అనిపిస్తుంది ఈ అందరూ కూడా దీన్ని వాడచ్చు ఏ మనం భోజనం చేసిన తర్వాత ఒకవేళ డైజెషన్ సరిగా అవ్వకపోయినా ఈ టీ ఈ టీ తాగచ్చు రోజుకి రెండు సార్లు తాగొచ్చు లెమన్ గ్రాస్ జింజర్ డీటాక్స్ టీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు కప్లో పోసేసుకుందాం నేను వడగట్టేశాను ఇలా పోసేసుకుందాం చాలా హెల్దీ అయినటువంటి టీ అది కొంచెం నిమ్మరసం పిండుతున్నాను కొద్దిగా టేస్ట్ బాగుంటుంది విటమిన్ సి కూడా మనకు అందుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి